చూడండి పేజ్ నెంబర్ 38 ఓపెన్ చేయండి. పేజ్ నెంబర్ 38 లో 9వ పాఠం కాలములు ఋతువులు. కాలములు ఋతువులు ఇప్పుడు దీని గురించి మనం తెలుసుకుందాం. కాలం ఏంటి, ఋతువులు ఏంటి, కాలాలు ఎన్ని ఉంటాయి, ఋతువులు ఎన్ని ఉంటాయో ఈ పాఠం ద్వారా మనం ఇప్పుడు తెలుసుకుందాం. చూడండి, సంవత్సరమునకు అయనములు 2. సంవత్సరానికి అయనములెన్ని? 2. అవేంటి? ప్రతి సంవత్సరమునకు 2 అయనములు, ఒకటి ఉత్తరాయణము, రెండోది దక్షిణాయనము. ఏంటివి? ఉత్తరాయణము, దక్షిణాయనము, ఇవి 2 అయనములు అన్నమాట. దేనికి? సంవత్సరానికి 2 అయనములు ఉంటాయి. అవేంటివి? ఉత్తరాయణము, దక్షిణాయనము. సంవత్సరంలో మకర సంక్రాంతి నుండి 6 మాసములు ఉత్తరాయణము, తరువాత 6 మాసములు దక్షిణాయనము. ఏంటిది? సంవత్సరంలో 6 నెలలు ఏంటి అంటే సంక్రాంతి నుండి మొదలు పెడితే 6 మాసాలు అంటే 6 నెలలు, మాసాలు అంటే 6 నెలలు, అవేంటి? ఉత్తరాయణము, తరువాత 6 దక్షిణాయనము, మిగిలిన 6 నెలలు దక్షిణాయనము. సంవత్సరమునకు కాలములు 3. చూడండి ఇక్కడ అయనాలెన్ని? 2. అవేంటి? ఉత్తరాయణము, దక్షిణాయనము. సంవత్సరమునకు కాలములు 3, అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. వేసవి కాలము, వర్షాకాలము, చలికాలము. వేసవి కాలము, వర్షాకాలము, చలికాలము. చూడండి వేసవి కాలంలో ఏమొస్తాయి? చైత్రము, వైశాఖ, జ్యేష్ఠ, ఆషాఢ మాసములు. ఏ మాసాలు వస్తాయి వేసవి కాలంలో? చైత్రము, వైశాఖ, జ్యేష్ఠ, ఆషాఢ మాసములు వస్తాయి. వర్షాకాలము, వర్షాకాలంలో ఏ మాసాలు వస్తాయి? శ్రావణము, భాద్రపద, అశ్వయుజ, కార్తీక మాసములు. ఏ మాసాలు వస్తాయి? శ్రావణము, భాద్రపద, అశ్వయుజ, కార్తీక మాసాలు వస్తాయి. చలికాలము, చలికాలంలో ఏ మాసాలు వస్తాయి? మార్గశిర, పుష్య, మాఘ, పాల్గుణ మాసములు వస్తాయి. మార్గశిర, పుష్య, మాఘ, పాల్గుణ మాసాలు వస్తాయి. ఇప్పుడు చూడండి ఇక్కడ అయనాలెన్ని? 2. అయనములెన్ని? 2. అవేంటివి? ఉత్తరాయణము, చూడండి ఇక్కడ రాస్తున్నాను, అయనములు 2. ఉత్తరాయణము రెండవది ఏంటి? దక్షిణాయనము. దక్షిణాయ నము ఇవి 2. అలాగే సంవత్సరానికి కాలాలెన్ని? 3 కాలాలు. అవేంటి? సంవత్సరమునకు 3 కాలములు. అవేంటివి? వేసవి కాలం, వర్షాకాలము, చలికాలము. చూడండి ఇవి 3 కాలాలు అన్నమాట. ఈ కాలాలలో మాసములు అంటే నెలలు. వేసవి కాలంలో ఎన్ని నెలలు ఉంటాయి? 4. అవేంటివి? చైత్రము, వైశాఖ, జ్యేష్ఠ, ఆషాఢ. వర్షాకాలంలో కూడా అంతే, శ్రావణము, భాద్రపద, అశ్వయుజ, కార్తీక మాసాలు ఉంటాయి. చలికాలంలో మార్గశిర, పుష్య, మాఘ, పాల్గుణ మాసాలు ఉంటాయి. సంవత్సరంలో ఋతువులు 6. ఎన్నని చెప్పాడు సంవత్సరానికి ఋతువులు? 6. సంవత్సరమునకు 6 ఋతువులు. సంవత్సరానికి 6 ఋతువులు ఉన్నాయి. చూడండి అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మాసములు, ఋతువులు అంటే ఏ మాసంలో ఏ ఋతువు వస్తుంది అనేది
చెప్తున్నారు ఇక్కడ. మాసములు అంటే చెప్పాను కదా నెలలు, మాసములు ఋతువులు. చూడండి మాసములు ఋతువులు ఎన్నుంటాయి మనము ఋతువులు అవేంటో చూద్దాం. చైత్ర వైశాఖ మాసములు వసంత ఋతువు. ఏంటిది చైత్ర వైశాఖ మాసములు వసంత ఋతువు, జ్యేష్ఠ ఆషాఢములు గ్రీష్మ ఋతువు, శ్రావణ భాద్రపదములు వర్ష ఋతువు, అశ్వయుజ కార్తీకములు శరత్ ఋతువు, మార్గశిర పుష్యమాసములు హేమంత ఋతువు, మాఘ పాల్గుణములు శిశిర ఋతువు. ఏంటివి ఇవి? ఇక్కడ నేను రాస్తున్నాను చూడండి. చైత్ర వైశాఖ మాసములు ఏంటి వసంత ఋతువు, వసంత ఋతువు. ఇక్కడ చూడండి జ్యేష్ఠ ఆషాఢం, జ్యేష్ఠ ఆషాఢం ఏం ఋతువు? గ్రీష్మ ఋతువు. శ్రావణ భాద్రపదములు, శ్రావణ భాద్రపదములు. ఏ ఋతువు? వర్ష ఋతువు, వర్ష ఋతువు. అశ్వయుజ కార్తీకములు, అశ్వయుజ కార్తీకములు. ఏ ఋతువు? శరత్ ఋతువు, అదేవిధంగా మార్గశిర పుష్యమాసములు. మార్గశిర పుష్య పుష్యమాసములు హేమంత ఋతువు, హేమంత ఋతువు. చూడండి లాస్ట్ వన్ మాఘ పాల్గుణములు, మాఘ పాల్గుణములు. ఏ ఋతువు? శిశిర ఋతువు. చూడండి ఇప్పుడు సంవత్సరంలో మనకి ఎన్ని ఋతువులు ఉంటాయి? ఆరు ఋతువులు ఉంటాయి. అవేంటివి? మాసానికి బట్టి ఋతువులు ఏర్పడతాయి అన్నమాట, అంటే నెలలు. ఇక్కడ చూడండి చైత్ర వైశాఖ మాసములు వసంత ఋతువు, జ్యేష్ఠ ఆషాఢములు గ్రీష్మ ఋతువు, శ్రావణ భాద్రపదములు వర్ష ఋతువు, అశ్వయుజ కార్తీకములు శరత్ ఋతువు, మార్గశిర పుష్య హేమంత ఋతువు, మాఘ పాల్గుణములు శిశిర ఋతువు. ఇవి ఆరు ఋతువులు. చూడండి ఇక్కడ కాలము ఋతువుల పాఠంలో అయనాలన్నీ రెండు. అవేంటి? ఉత్తరాయణము దక్షిణాయనము. సంవత్సరంలో మూడు కాలాలు ఉంటాయి, అవేంటివి? వేసవికాలం, వర్షాకాలం, చలికాలం. అదేవిధంగా సంవత్సరంలో ఆరు ఋతువులు ఉంటాయి, అవేంటి ఋతువులు? వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, శరత్ ఋతువు, హేమంత ఋతువు, శిశిర ఋతువు. ఇవి కాలాలన్నమాట, కాలాలు ఋతువులు. మిగిలిన పాఠం గురించి మనం తర్వాత క్లాస్లో చెప్పుకుందాం.